నల్లజర్లలోని అల్లాడి రామకృష్ణ కళ్యాణ మండపంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత అధ్యక్షతన మండల బూత్ కమిటీల సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఎలా పనిచేయాలో దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత నేను సిద్ధం అని నినాదం ఇవ్వగా మా బూత్ సిద్ధమని బూత్ కన్వీనర్లు నాయకులు ముక్త కంఠంతో తెలిపారు. 2024 జగనన్న వన్స్ మోర్ అంటూ హోంమంత్రి నినాదం ఇవ్వగా యువత ఆనందంతో కేరింతలు చప్పట్లతో జై జై ధ్వనాలతో ప్రాంగణమంతా మారుమోగింది. ఆ ఎన్నికలకి గోపాలపురం నియోజకవర్గం నుండి జగనన్న నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. నాతో పాటు రాజమండ్రి పార్లమెంట్ నుండి ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ శ్రీనివాసరావు గారిని కూడా పంపించడం జరిగింది. మరి 2019లో మీరంతా మరి ఈ నియోజకవర్గం నుండి మీరంతా ఎంత కష్టపడి పనిచేసి మరి పార్టీని గెలిపించి జగనన్నకి ఏ విధంగా బహుమతిగా ఇచ్చారో అదేవిధంగా మరి రాబోయే రేపు ఏప్రిల్లో జరగబోయే ఎన్నికలకి మీరంతా కూడా కష్టపడి పనిచేయాలని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటివరకు కూడా మరి దాదాపు 5 సంవత్సరాల కాలంగా జగనన్న మనందరికీ అందించిన పాలన మనం చూసాం అందరి. నచ్చిందమ్మా జగనన్న పాలన? నచ్చిందా? నచ్చింది. మళ్ళీ జగనన్నకి ఓటేస్తారా లేదా? వేస్తారు. జగనన్నని మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందా లేదా? ఎందుకు ఈ రాష్ట్రానికి జగనన్నని ముఖ్యమంత్రిగా చేస్తున్నామంటే మనము అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే కరోనా విపత్తు అనేది ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది. కొంతమంది కావాలని టీడీపీ వాళ్ళు ఏమని ప్రచారం చేస్తున్నారంటే ఏదో ఈ రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రి అవ్వడం వల్లే ఈ విపత్తు వచ్చింది. ఎవరికైనా ఇంకా కొంచెం సివియర్ సింప్టమ్స్ పెరిగినాయి అనుకోండి వాళ్ళని వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేసేవాళ్ళు. ఇలా ఇంత జాగ్రత్త తీసుకోవడం వలన మరణాల రేటును మనం తగ్గించగలిగాం. దీనికి కారణము ఫస్ట్ ఆఫ్ ఆల్ జగనన్న తీసుకున్న వాలంటీర్ వ్యవస్థ వలనే మనకి ఇది సాధ్యమైందని చెప్పడానికి నేను ఇదంతా మీకు చెప్పవలసి వచ్చింది. అంటే ఈ రోజున మనము మన రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థతో పాటు గ్రామ సచివాలయ వ్యవస్థను కూడా జగనన్న మనకి ఇవ్వడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వాలలో మనం ఏదైనా సంక్షేమ పథకాలు పొందాలంటే ఎవరు రికమెండేషన్స్ అవసరమండి? జన్మభూమి కమిటీల యొక్క సిఫారసు అవసరమయ్యేది. కానీ ఈ రోజున మనకి ఏదైనా సంక్షేమ పథకం మనం ఇప్పుడు పొందాలంటే మనకి ఇప్పుడు జన్మభూమి కమిటీలు లేవు, ఎవరి రికమెండేషన్స్ లేవు, ఎవరి చుట్టూరు మీరు తిరగవలసిన అవసరం లేదు.